వామ్మో వామ్మో ఊరి నాయనో ఏంట్రా ఈ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అని ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా అయితే గుండె పగిలేలా చించుకుని మరి బట్టలు అయితే ఎగరేసుకుంటున్నారన్నమాట. సో బేసిక్గా మనకి నిన్న జరిగిన జయమ్మ పంచాయతీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేశారు. అండ్ అదేవిధంగా ఈవెంట్ జరుగుతున్నంతసేపు కూడా ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి చూశారన్నమాట. సో ఇందులో మెయిన్గా సుధీర్ అన్న అయితే చాలా అంటే చాలా హైలైట్గా మారారు. సో బేసిక్గా సుమా గారు అయితే మనకి ఇక్కడ ఎంతో మనకి ప్రేమరైన ఇక్కడ సుధీర్ అన్న కానీ ప్రదీప్ గారిని కానీ సో వీళ్ళందరినీ కూడా అయితే పిలవటం జరిగింది. సో ఇందులో ప్రదీప్ గారు సుధీర్ అన్న అయితే చాలా అంటే చాలా హైలైట్గా మారారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మెయిన్ హీరోస్ ఉన్నారు కదండి, సో నాని గారు నాగార్జున గారు లాంటి పెద్ద హీరోస్ కూడా అయితే సైడ్గా నిలబడి వీళ్ళని చూస్తుండిపోయారనమాట. సో బేసిక్గా మమ్మల్ని ఎందుకు పిలిచారా బాబు అనుకునేంతలా అయితే సుధీర్ అన్న క్రేజ్ అయితే బయటపడిందనమాట. సో బేసిక్గా నానిగారు అండ్ అదేవిధంగా నాగార్జున గారు అయితే కుళ్ళుకునేలా కూడా అయితే సుధీర్ అన్న అయితే హైలైట్గా నిలిచారు. సో బేసిక్గా అంత పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ కూడా సుధీర్ అన్న అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డారు. సో చూస్తూనే ఉన్నాం అక్కడైతే చెమటలు కూడా పడుతున్నాయన్నమాట సుధీర్ అన్నకి. సో బేసిక్గా ఇటువంటి సిచ్యువేషన్స్లలో కూడా సుధీర్ అన్ననే చాలా హైలైట్గా చూపించారు. అండ్ అదేవిధంగా సుధీర్ అన్న కనపడితేనే ఫ్యాన్స్ అంతా కూడా పూనకాలు తెప్పించుకుంటున్నారన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఒక ఈవెంట్లో కనిపిస్తేనే సుధీర్ అన్నకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఉంటే మరి సినిమా రిలీజ్ ఈవెంట్లు అయితే ఎలా ఉంటుందనేది మీరే ఊహించుకోండి. సో ఏదేమైనప్పటికీ సెలబ్రిటీస్ అయితే కూడా సుధీర్ అన్నను మెచ్చుకుంటున్నారంటే సో నిజంగా ఆయన కష్టపడ్డ వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఫలితాన్ని అందుకుంటున్నారన్నమాట. సో ఇటు టీవీ షోస్లలో కానీ సినిమాలలో కానీ సో ఏది కనబడితే అది ఈవెంట్లలో కానీ సో కనిపిస్తూనే ఉన్నారు. అండ్ అదేవిధంగా హైలైట్గా మారుతూనే ఉన్నారన్నమాట. సో దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేసి వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్.